హాయ్ స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ వై డు స్టార్స్ ట్వింకిల్ అండ్ వై డోంట్ ద ప్లానెట్స్, అంటే నక్షత్రాలు ఎందుకు మనకు మిన్గ్ మిన్గ్ అని ఎందుకు మెరుస్తాయి, మళ్ళీ గ్రహాలు దట్ ఈస్ ప్లానెట్స్ ఎందుకు మెరవ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈ ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్ ఇట్ ఈస్ సీన్ బికాస్ ఆఫ్ అట్మాస్ఫరిక్ రిఫ్రాక్షన్. ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్ ఇట్ ఈస్ సీన్ బికాస్ ఆఫ్ atmospheric refraction of light. So this is the main reason for the twinkling of stars. Now we should know what is a rectilinear propagation of light. అంటే ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ rectilinear propagation of light గురించి తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ rectilinear propagation of light? Rectilinear propagation అంటే light always it travels in straight line direction. అంటే లైట్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఇట్ ఆల్వేస్ ఇట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్, దట్ ఈస్ కాల్డ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. ఓకే, నౌ నెక్స్ట్ వాట్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్? లైన్ ఆఫ్ సైట్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, ఈ అబ్జర్వర్ ఈ ఆబ్జెక్ట్ని చూడాలి అనుకుంటే హౌ హీ అబ్జర్వ్ దిస్ ఆబ్జెక్ట్? అంటే లైట్ ఆబ్జెక్ట్ పైన పడి రిఫ్లెక్ట్ కావాలి, రిఫ్లెక్ట్ లైట్ విల్ travel in all possible directions and oka direction ela untundante definitely it reaches the eye of the observer. So danne manam em antam ante line of sight antam, ante through line of sight only any observer can watch, any can perceive, can visualize any object. So now let us come, so how this twinkling of stars effect is seen. See, this is the star high in the sky and this is the real position of the star. Now ఎక్కడెక్కడ అబ్జర్వర్ హీస్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు అనుకుందాం. సి, స్టార్కి అబ్జర్వర్కి మధ్యన ఏముంటుంది? సో నంబర్ ఆఫ్ కిలోమీటర్స్, మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్ అండ్ ద అబ్జర్వర్. అండ్ వాట్ ఈస్ ప్రెజెంట్? అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే ఫస్ట్ వ్యాక్యూమ్ ఉంటుంది, తర్వాత అట్మాస్ఫియర్ ఉంటుంది. మళ్ళీ అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ ఏ విధంగా ఉంటుంది? సి, ద ఎయిర్ విచ్ ఈస్ ప్రెజెంట్ నియరర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ దాని యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ యూ మూవ్ టు హయ్యర్ ఆల్టిట్యూడ్స్ డెన్సిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో లెటస్ అజ్యూమ్ సమ్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ విత్ వేరింగ్ డెన్సిటీస్. అంటే ఈ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్, సారీ, లేయర్స్ ఆఫ్ ది ఎయిర్ అన్నమాట, ఇది లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ చెప్పొచ్చు లేదా ఎయిర్ అని చెప్పొచ్చు, విచ్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ ద స్టార్ అండ్ ద అబ్జర్వర్. సో ఇక్కడ ఏమవుతుందంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఆ ఎయిర్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది, కిందికి వచ్చే కొద్దీ లోయర్ ఆల్టిట్యూడ్స్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ రేరర్ మీడియం, ఇక్కడ డెన్సర్ మీడియం. సో వాట్ హ్యాపెన్స్ టు రీఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం? సో రీఫ్రాక్ట్ ఇండెక్స్ ఏమవుతుంది? రీఫ్రాక్ట్ ఇండెక్స్ వచ్చేసి పైనుంచి కిందికి వచ్చే కొద్దీ రీఫ్రాక్ట్ ఇండెక్స్ పెరిగిపోతుంది, రీఫ్రాక్ట్ ఇండెక్స్ ఇంక్రీజెస్. సో వి హ్యావ్ ఆల్సో లెర్న్డ్ వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం డెఫినెట్లీ ఇట్ బెండ్స్ టువోర్డ్స్ ది నార్మల్. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి, స్టార్ లైట్ హ్యాస్ టు రీచ్ ద అబ్జర్వర్, ఇట్ విల్ రీచ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి పాయింట్ దగ్గర ద లైట్ హ్యాస్ బెంట్ అండ్ ఇట్ హ్యాస్ బెంట్ టువోర్డ్స్ ది నార్మల్ అండ్ ఇట్ హ్యాస్ ట్రావెల్డ్. కానీ అబ్జర్వర్కి ఈ లైట్ ఎట్లా కనిపిస్తుంది? అబ్జర్వర్ పర్సీవ్స్ దట్, అబ్జర్వర్ విజువలైజ్ దట్ ద లైట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ స్టార్ ఉన్నట్లు అబ్జర్వర్ భావిస్తాడు. సో దిస్ ఈజ్ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ది స్టార్. దిస్ ఈజ్ ద అపరెంట్ పొజిషన్. నా వాట్ హ్యాపెన్స్ హియర్? ఇదైతే ఎయిర్ లేయర్స్ ఉన్నాయో బిట్వీన్ ద స్టార్ అండ్ ద అబ్జర్వర్ దే ఆర్ నాట్ స్టేషనరీ. అంటే ఆ డెన్సిటీస్ ఎగ్జాక్ట్ ఎప్పుడు ఒకేలా ఉండవు, దే విల్ బి చేంజింగ్. ఆ డెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద స్టార్ ఆల్సో చేంజెస్. అంటే ఇప్పుడు ఇది, దిస్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. దిస్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్ అంటే త్రూ దిస్ లైన్ ఓన్లీ అబ్జర్వర్కి ఈ స్టార్ కనిపిస్తుంటుంది. బికాస్ ఆఫ్ ద చేంజింగ్ ఇన్ ద డెన్సిటీస్, బికాస్ ఆఫ్ ద వేరియేషన్ ఇన్ ద డెన్సిటీస్ ఆఫ్ ద ఎయిర్ బిట్వీన్ ద స్టార్ అండ్ ద అబ్జర్వర్, వాట్ హ్యాపెన్స్? ద లైన్ ఆఫ్ సైట్ సమ్టైమ్స్ ఆర్ ఇట్ ఫాల్స్ అవే ఫ్రమ్ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద స్టార్. అంటే ఇక్కడ ఉన్నప్పుడు స్టార్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే లైన్ ఆఫ్ సైట్ ఎగ్జాక్ట్ అపరెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ స్టార్ బ్రైట్గా కనిపిస్తుంది. ఒకవేళ లైన్ ఆఫ్ సైట్ పక్కకి వెళ్ళిపోతే ఫెయింట్ అయిపోతుంది స్టార్ యొక్క లైట్.
మళ్ళీ ఇటుపక్కకు వచ్చినప్పుడు ఫెయింట్ అయిపోతుంది. సో ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ డెన్సిటీస్ మారడం వల్ల ఏమవుతుందంటే, ఈ లైన్ ఆఫ్ సైట్ సమ్ టైమ్స్ ఇట్ ఫాల్స్ ఆన్ ద స్టార్, సమ్ టైమ్స్ ఇట్ ఫాల్స్ అవే ఫ్రమ్ ద స్టార్. ఆ విధంగా ఏమవుతుందంటే, ఒకసారి బ్రైట్ కనిపించడం, ఒకసారి ఫెయింట్ అవ్వడం, ఇంకొకసారి కనపడకుండా పోవడం, ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరుగుతుంది. కాబట్టి ఆ ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అనేది మనకు స్టార్స్ కనిపిస్తుంది, స్టార్స్ వల్ల స్టార్స్కి మనం ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అనేది చూడొచ్చు. అండ్ దట్ టు ఈ స్టార్స్ వచ్చేసి పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈ లైన్ ఆఫ్ సైట్ మారడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో స్టార్స్ ఆర్ ప్రెజెంట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, సో దట్స్ వై వి సీ ద ట్వింకిలింగ్ ఆఫ్ ది స్టార్స్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫరిక్ రిఫ్రాక్షన్. అదే ప్లానెట్స్ ఉన్నాయి మనకు, మన ప్లానెట్స్ వై డోంట్ దే ట్వింకిల్, అది కూడా మనం అర్థం చేసుకొని ట్రై చేద్దాం. సో ఇఫ్ హీఈస్ ద అబ్జర్వర్, సో ప్లానెట్ లైట్ కూడా మనకు డెఫినెట్గా అది రీఫ్రాక్ట్ అయ్యి ఇట్ రీచెస్ ద అబ్జర్వర్. కానీ అబ్జర్వర్ వాట్ హ్యాపెన్స్, అతనికేమో లైట్ ఇక్కడ నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద అపరెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ రియల్ పొజిషన్, అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద ప్లానెట్ ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎక్కువగా డిఫరెన్స్ లేదు. వై? బికాజ్ ప్లానెట్స్ దగ్గరగా ఉండడం ఒకటి, అండ్ ఆల్సో లైన్ ఆఫ్ సైట్ ఇట్ నెవర్ ఫాల్స్ అవే ఫ్రమ్ ద రియల్ పొజిషన్ ఆర్ అపరెంట్ పొజిషన్. అంటే రియల్ పొజిషన్ అదే, అపరెంట్ పొజిషన్ అదే, ఎందుకంటే దగ్గరగా ఉంటాయి, కొద్దిగా పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి ఈ లైన్ ఆఫ్ సైట్ కానీ రియల్ పొజిషన్ అపరెంట్ పొజిషన్లో ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి ప్లానెట్స్ నుంచి కంటిన్యూస్గా లైట్ వస్తున్నట్లు, అవి బ్రైట్గా మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. కాబట్టి అవి ట్వింకిలింగ్ ఎఫెక్ట్, అంటే మినిక్ మినిగాని మెరవకుండా ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ వై స్టార్స్ ట్వింకిల్ అండ్ ప్లానెట్స్ డోంట్ ట్వింకిల్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.